ప్రభునందు ప్రియ సోదరి సోదరులందరికీ వందనం తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనల్ని వాక్యం నడిపించిన సోదరులు, ప్రార్థన చేసిన సోదరులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించే రోజు. ఇది దేవుణ్ణి ఆరాధిస్తానికి మనం వచ్చాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో మనం దేవునికే మహిమనివ్వాలి, గొప్పతనం అంతా కూడా దేవునికి ఇవ్వాలి. మనం ఇక్కడ వాక్యం చెప్పేవారు ఉంటారు, చదివేవారు ఉంటారు, ప్రార్థించేవారు ఉంటారు, ప్రవ్రతము నడిపించేవారు ఉంటారు. వీరందరూ మనకు సోదరులుగా ఉన్నట్లయితే మనం కనపరిచేవి దేవుణ్ణి కనపరచాలి. ఈ ఏరియాలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి కనపరచాలి. మన ఘనత దేవునికే రావాలి. మనందరం సోదరి సోదరులుగా ఉన్నాము. కేవలం అందరం సోదరి సోదరులు, క్రీస్తు రక్తంలో పంచుకుని పుట్టాం కాబట్టి మనందరం కూడా సోదరి సోదరులుగా ఉన్నాం. ఇక్కడ ఏం జరిగినా దేవునికే ఘనత. మనం ఎప్పుడు కూడా దేవునికే ఘనతనివ్వాలి. ఆయన ఘనపరిస్తే దేవుడు మనం ఘనపరుస్తాడు. అంచేత మనం ఇప్పుడు కూడా మన ముందు మనం ఎవరిని కనపరచాలంటే దేవుణ్ణి కనపరచాలి. కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. పరిశుద్ధ లేఖనాల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నా. మీకు బోధించడానికి మరి ప్రతిరోజు నేను సిద్ధపడుతూ మీ వాక్యాన్ని బోధించాలి, మేలుకరమైన వాక్యం బోధించాలి, దేవుని వాక్యాన్ని మనసులో పెట్టాలనే ఆలోచన ప్రతిరోజు గ్రంథం నుంచి నేను చదువుతూ ఊరికనే మీరు అందరూ ఊరికి నిలిపోకూడదు, ఒక మంచి వర్తమానం మీకు ఇవ్వాలి. అంటే గొప్ప కొరకు ఇవ్వాలని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి క్రైస్తవ జీవితం జీవించాలనే ఆలోచనతో మీకు నేను అక్కడ బోధన చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది. ఎక్కడో పల్లెటూరులో పుట్టి ఎక్కడో పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఊరిలో పుట్టినటువంటి నాకు ఇచ్చిన అవకాశం గొప్పది. ఈ అవకాశం కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు మీతోటి ఒక రాజు యొక్క జీవిత చరిత్రని మీకు ఇవ్వాలని చూస్తున్నాను. ఆ రాజు ఎవరు? ఆయన అంతపాటిని అందరూ చదివితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరండి ఆయన? యేసు ప్రభు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఆయన ప్రపంచానికే రాజు. దాని అర్థం ఏంటంటే ప్రపంచానికే రాజు ఆయన, ప్రపంచానికే ప్రభు. క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు ప్రపంచానికే ప్రభు. ఆయన జీవిత చరిత్ర చాలా గొప్ప జీవిత చరిత్ర అది. ఆయన జీవిత చరిత్ర ప్రపంచానికి సరిపోయిన జీవిత చరిత్ర అది. ఆయన జీవిత చరిత్ర ప్రపంచానికే సరిపోతుంది. అంత గొప్ప జీవిత చరిత్ర యేసుప్రభు జీవిత చరిత్ర. యేసుప్రభు జీవిత చరిత్ర ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జీవితాల్ని మలుపు తిప్పేటువంటి జీవిత చరిత్ర యేసుప్రభు జీవిత చరిత్ర. ప్రపంచంలో ఉన్న మానవులందరి జీవితాల్ని మలుపు తిప్పుతుంది అలాంటి జీవిత చరిత్ర యేసుప్రభు జీవిత చరిత్ర. గొప్ప జీవిత చరిత్ర అది, మామూలు జీవిత చరిత్ర కాదు. అలాంటి జీవిత చరిత్రని దేవుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మనం పంపడం, యేసు ప్రభు రావడం వల్ల ఆయన జీవిత చరిత్ర మనకు అవుతుంది. అలాంటి జీవిత చరిత్రని మనకి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అందులో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు యేసు ప్రభు జీవిత చరిత్రని మనకు బోధిస్తూ ఉన్నాయి. గొప్ప జీవిత చరిత్ర. అలాంటి జీవిత చరిత్ర ఏ పక్కన ఎదుగుదా ఉన్నా, తూర్పుకి వెళ్ళి, పరమటికి వెళ్ళి, ఉత్తరానికి వెళ్ళి, దక్షిణానికి వెళ్ళి ఎందుకని ఎక్కడ కూడా అలాంటి జీవిత చరిత్ర ఎక్కడ కనపడదు. అంత గొప్ప జీవిత చరిత్ర యేసుప్రభు జీవిత చరిత్ర. ఆయన మాటలతో బోధించాడు, క్రియలతో బోధించాడు. ఆయన ఏం చెప్పాడు అదే చేశాడు. ఆయన బోధించాడు, జీవించాడు. ఆయన జీవించాడు, బోధించాడు. జీవితం వేరు, బోధ వేరు కథ అయింది. ఆయన జీవించడం జరిగింది, బోధించడం జరిగింది. అంటే ఆయన మాటతోటి బోధించాడు, క్రియతోటి బోధించాడు. ఆయన మాటల్లో బోధ ఉంది, ఆయన క్రియల్లో బోధ ఉంది. అంచేతను ఆయన జీవించిన విధంగానే బోధించాడు. అందువల్ల ఆయన జీవితం ప్రత్యేకమైన జీవితం, మామూలు జీవితం కాదు అది.
అది మామూలు జీవితం కాదు, గొప్ప జీవితం అది. అంచేత ఆయన ప్రపంచానికే రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ సందర్భంలో నేను మీకు బైబిల్లో నుంచి ఇంకొక రాజు చరిత్ర, మీకు రాజు చరిత్ర చూపించాలని ఆశపడుతున్నాను. అది ఆసా, ఆసారాజు. ఆసారాజు ఇస్రాయేల్ రాజులు 19 మంది, యోధా రాజులు 20 మంది. ఈ యోధా రాజు 20 మంది రాజుల్లో ఒక రాజు ఆసా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14 అధ్యాయం 1 నుంచి 16 అధ్యాయం 14 వరకు ఆసా జీవిత చరిత్ర ఉంటుంది. అక్కడ ఆసా జీవిత చరిత్ర. ఆయన రాజు, 20 మంది రాజుల్లో ఒక రాజు. ఆ రాజు యేసు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అంటే ప్రపంచానికి రాజు ఆయన. కానీ ఇక్కడ ఒక రాజు చూస్తున్నాం. ఈ రాజు గురించి మనం చదవాలి అవసరం, అందుకని అవసరమని నేను మీకు చెప్తున్నాను. అంటే మనం మన జీవితం బలపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా చనిపోతాడు. కానీ చరిత్రలో కూడా కొంతమంది చరిత్రలు మనకు అవసరం. అందుకే చరిత్రలో ఒక ఆయన ఏమంటాడంటే చరిత్రల్ని కంటజేయమంటాడండి. కొంతమంది జీవిత చరిత్రల్ని కంట చేసేయమంటాడండి. కంటది చేయాలటండి. కంటద చేయడమే కాదు దాన్ని అభ్యసించమంటాడండి. అభ్యసించడమే కాదు, మనం ఒక్కోసారి దాన్ని మొత్తం ఆ చరిత్ర మనం పూర్తిగా మనకు అవగాహన వచ్చేసి మన హృదయాల్లో ఉంచుకోవాలంటాడు ఒక ఆయన. ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. ఆశా అనేటువంటి ఆయన గురించి మనం ఆలోచన చేస్తే, ఆశాను గురించినటువంటి ఆయన జీవిత విశ్లేషణ ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన జీవిత విశ్లేషణ ఒకసారి చూడాలి మనం. విశ్లేషణ అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము అందరూ తీసుకోండి, 14 అధ్యాయము. సోదరి సోదరులారా, మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఆరాధించడానికి ఇచ్చిన దేవుడు మంచి సమయం ఇది. ఇలాంటి సమయం మనకి ఏం పెట్టుకున్నా దొరకదు. 14 అధ్యాయములో 14 అధ్యాయము ఆసాను వచ్చిన విశ్లేషణ 14 అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఆ పక్కన మనం చదువుతాం. అబియా తన పితృలతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణం ముందు పాతిపెట్టిది. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందాను. ఇతనికి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి 2 సంవత్సరాలు పరిపాలించడం కింద ఉంటుంది. కానీ 10 సంవత్సరాలు మాత్రం ఏమయ్యారటండి ప్రజలు, 10 సంవత్సరములు. ఎన్నో వచనం ఉండేది, 2వ వచనములో 1వ వచనములో అతని దినములలో దేశము 10 సంవత్సరములు ఏం పొందిందటండి, నెమ్మది పొందింది. మన విశ్లేషణ ఆశాను గురించి విశ్లేషణ చూడాలి మనం ఒకసారి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచినవాడై. చూడండి మీరు అండలం చేసుకోండి 2వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచినవాడై. విశ్లేషణ అక్కడ మనం దాన్ని విశ్లేషణ అనే దాన్ని ఏంటంటే సంస్కరించటం, రాజ్యాన్ని ఎలా సంస్కరించుకున్నాడు, తను ఎలా సంస్కరించుకున్నాడు అని కనపడదు. విశ్లేషణ అంటే ఏంటంటే సంస్కరించుకోవటం, రాజ్యాన్ని ఎలా సంస్కరించాడు, తను ఎలా సంస్కరించుకున్నాడు. రాజ్యాన్ని రాజు అన్నవాడు రాజ్యాన్ని సంస్కరించాలి, తను సంస్కరించుకోవాలి. సంస్కరణ అనేది రాజుకు ఉండాలి, రాజుకు ఉండాలి, అతని పరిపాలనకు ఉండాలి, రెండు ఉండాలి. మనం ఆలోచించేద్దాం అతని యొక్క విశ్లేషణ. జాగ్రత్తగా చూడండి, ఆలోచించేద్దాం. అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి ఎలాగ సంస్కరిస్తున్న చూడండి దేశాన్ని. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, సూర్యదేవత స్తంభములను, యోధావారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండేను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధాదేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. 8వ వచనములో ఆ కాలమున డాళ్లను, ఈటలను పట్టుకొని 300,000 మంది యోధావారును కేడములు ధరించి విల్లు వేయు 2,58,000 మంది
బెన్యమీనీయులను కూడి సైన్యమును ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. దేశాన్ని ఎలా సంస్కరిస్తున్నారో చూడాలి మీరు. దేశాన్ని సంస్కరిస్తుంది ఇక్కడ అంటే విశ్లేషణ అంటే తన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకుంటున్నాడు, అతను పరిపాలన దాని విధానాన్ని కూడా అతను సంస్కరించుకుంటున్నాడు. ఈ రాజు ఆసారాజు. ఆసారాజు గురించి మనం ఆలోచన చెయ్యాలి. ఆలోచన ఆసారాజు. ఆసారాజు వల్ల 10 సంవత్సరాలు ప్రజలు దేశము సుఖం అనిపించింది. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి దేవునితో ఉన్న అనుబంధం అనబడడం ముఖ్యంగా. అతనికి దేవునితో ఎలాంటి అనుబంధం కలిగి ఉన్నాడు అనేది అక్కడ మనం ఆ చదివిన భాగంలో మనం చూస్తున్నాం. ఆ సాతాన దేవుడనే హోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడు కనుక అక్కడ మనకి కనబడుతున్న రీతి విశ్లేషణ. మరి మనం కూడా మన జీవిత విధానాన్ని మన కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలా. నీ వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేసుకోవాలా, నీ కుటుంబాన్ని విశ్లేషణ చేసుకోవాలా. మనం సాధారణంగా మనం అందరూ ఏం చేస్తుంటామంటే, ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారంటే, ఎవరో కుటుంబాన్ని గురించి విశ్లేషణ చేస్తుంటారు, ఎవరో గురించి విశ్లేషణ చేస్తుంటారు, తనకు తానుగా విశ్లేషణ చేసుకోడు. అంటే మానవుడు ఏం చేయాలంటే తనకు తాను విశ్లేషణ చేసుకోవాలా, తన జీవితం గురించి విశ్లేషణ చేయాలా, తన కుటుంబాన్ని గురించి విశ్లేషణ అంటే సంస్కరించుకోవాలా, దాన్ని బట్టి జీవితం పునాది కుటుంబం వగేర ఇవన్నీ ముందుకు నడుస్తూ ఉంటాయని ఇది వాస్తవమైన సంగతి. ఇక్కడ చూస్తున్నాం మనం చాలా గొప్ప ఒక రాజు గురించి. నేను అసలు మనకు యేసుక్రీస్తు ప్రభు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అంటే ఆయన ప్రపంచానికే రాజు, ప్రపంచానికి రాజు, చక్రవర్తి అయిన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. అలాంటి రాజు ప్రపంచంలో ఉండడు ఎక్కడ. ఎంత గొప్ప రాజో చెప్పలేం. ఎంత చదివిన ఆయన జీవితాన్ని తనివి తీరిన జీవితం అండి. సాయంత్రం ఎన్నిసార్లు చదవండి మీరు సాధారణంగా. అందుకే విశ్వాసులు బలవంతులు అవ్వాలంటే యేసుప్రభు జీవిత చరిత్రను మొత్తం కండ చేసేసుకోవాలండి. వాళ్ళు యేసుప్రభు జీవిత చరిత్రను మొత్తం అవగాహన అయిపోవాలి. వాళ్ళకి నిజంగా అవగాహన అయిపోవాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలను. అంటే ఆయన మాట వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర అలాంటిది కాబట్టి. నా జీవిత చరిత్ర, మీ జీవిత చరిత్రలో, మన జీవిత చరిత్రలు అంతంత మాత్రం మనకు విశ్వాసం ఏం కలదండి. మీ మానవ జీవిత చరిత్ర మీరు ఎప్పుడైనా చదివినట్లయితే మానవ జీవిత చరిత్రలు విశ్వాసాన్ని పెంచేయి కదా, కానీ విశ్వాసాన్ని పలగొట్టేస్తాయి, విశ్వాసాన్ని పోగొట్టేస్తాయి. అని అతను అసలు విశ్వాసం కలిగించేవాడు ఎవరండి? యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు జీవిత చరిత్ర, యేసుక్రీస్తు ఇచ్చిన మాటలు మానవ జీవితంలో విశ్వాసాన్ని బలపరుస్తాయి. కనుక ఈ సమయంలో మనం అసలైన రాజు గురించి మాట్లాడుకుంటే ఇంకో రాజు గురించి మీకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తానో ఆఖరి మీకు అర్థమవుతుంది. ఆయన విశ్లేషించుకున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి విశ్లేషణ చేసుకున్నాడు. విశ్లేషణ చేసుకున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అండి అతను. మనం చూద్దాం. అతడు ఒక గొప్ప ప్రార్థన చేసేవాడు. అతను గొప్ప ప్రార్థన చేశాడు. 9వ వచనం చూద్దాం. ఈ దేశం మీదకి మరొక దేశం దండిత్తు వచ్చారు. వాళ్ళు కూషీయులు. కూషీయులు అంటే ఐపీపీయులు, నల్లగొండ వాళ్ళు, సౌత్ ఆఫ్రికాలో ఇథియోపియా వాళ్ళు. వీళ్ళు అప్పుడు ఈ దేశం చాలా బలంగా ఉంది. వాళ్ళు దీనికి దండిత్తు ఇచ్చారు. ఆ విషయాలు 14:9-15 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది దేశం, కానీ యుద్ధాలు వస్తాయి. యుద్ధం వచ్చింది. ఒకళ్ళు దండిత్తు వచ్చేసారు. ఎలా దండిత్తు వచ్చారు చూడాలి. ఎలా వచ్చారంటే చదువుతాను. 9వ వచనం. కూషీయుడైన జెరహు రాజు వారి మీద దండిత్తి ఎంతమంది వచ్చారంటే 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేసా వరకు రాగా ఆసా అతనికి ఎదిరిపోయెను. వారు మరేసిన వద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు పీచి యుద్ధము కలపగా చూశాడు రాజు. ఆసారాజు చూశాడు. ఆ సైన్యం చూశాడు. 1,000 సైన్యము 300 రథాలు చూశాడు. మంచి ఆలోచన అండి ఆసారాజు. మంచి ఆలోచన చూడాలి మీరు. జాగ్రత్తగా చూడండి.
సైన్యం చూశాడు, చాలా 1000 మంది ఉన్నారు, 1000 అంటే లెక్కలేనంత సైన్యం ఉందన్నమాట. నీటి దగ్గర ఎంత మంచి ఆలోచన చేశాడో మీరు చూడాలి. మీరు అందరూ 11వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, ముందరేం చేశాడంటే ఇతని దగ్గర పోలేదు లక్షల జనం, ఇతను కూడా లక్షలు ఉన్నారు ఇతని దగ్గర కూడా సైన్యం, కానీ ముందర సైన్యాన్ని నమ్ముకోలేదు, తన బలాన్ని బలగాన్ని నమ్ముకోలేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఆసా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, మంచి మాటలు ఉంటాయి అక్కడ, మంచి మాటలు. ఆసా యెహోవా దేవుడు బలము లేని వారికి బలమిచ్చేవాడని ఆసా విశ్వసించాడు. చూడండి అక్కడ మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అందరికీ మాదిరైన ప్రార్థనే. అంటే ఈ ప్రార్థన చేస్తామని కాదు, ఈ పాద ఈ ప్రార్థన అనేటువంటి పాయింట్లు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన దేవుడైన యెహోవా కుమారపెట్టి చూడండి చక్కని మాటలు మీరు చూడాలా. 11వ వచనం, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా ఆసా ప్రార్థన చేస్తున్నాడు. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఎవరైనా అనుకోవచ్చు, నాకు బలం లేదనుకోవచ్చు. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమందనీయకుము అని ప్రార్థింపగా ప్రార్థన చేశాడు. వెంటనే ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా తను సంస్కరించుకున్నాడు, తర్వాత రాజ్యాన్ని సంస్కరించాడు, ఇప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు. సమస్య వచ్చింది, యుద్ధం వచ్చింది, 1000 మంది వచ్చేసారు యుద్ధానికి, ఆ యుద్ధంలో గెలవడు అనేటువంటి భావన దేవుడు ఉండాలి మనకి అనుకున్నాడు. దేవుని దగ్గరికి ఆలోచన చేశాడు. అందులో 3 పాయింట్లు ఇచ్చాడండి. 1, యెహోవా దేవుడు బలం లేని వారికి బలమిచ్చేవాడని ఆశా విశ్వసించినట్టుగా 1వ పాయింట్. 2వ పాయింట్, నిన్నే నమ్ముకొని ఉన్నాను, మాకు సహాయం చేయమని ఆశ యెహోవాను ఆర్థించాడు. 2వది. 3వ పాయింట్ ఏంటంటే, నరమాత్రులు నీపై విజయమందనీయకమని విశ్వాసంతో ప్రార్థించాడు. 3 పాయింట్లు ఇక్కడ ఆయన ప్రార్థనలో 3 పాయింట్లు ఉంటాయి. 1, యెహోవా దేవుడు బలం లేని వారికి ఎవరినైనా బలమిచ్చేవాడు. 2వ పాయింట్, నిన్నే నమ్ముకొని ఉన్నాను, మాకు సహాయం చేయమని ఆశా ఎవరిని ఆర్థించాడు? యెహోవాను ఆర్థించాడు. 3వది, నరమాత్రులను నీపై విజయం అందనీయకమని విశ్వాసంతో ఏం చేయడైనా ప్రార్థించాడు. జాగ్రత్తగా చూడాలా. ఒక రాజు జీవిత చరిత్రని మీకు నేను పరిచయం చేస్తానని. ఆసా జీవితం, ఆసారాజు యోధారాజుల్లో 20 రాజుల్లో ఒక రాజు ఆసా అన్నవాడు. తనను తాను సంస్కరించుకున్నవాడు, తన రాజ్యాన్ని సంస్కరించినవాడు. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధానికి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా దేవునిపై ఆధారపడినవాడు. అందువల్ల ఈ జీవిత చరిత్ర చాలా వరకు మనకి అంతా కాదు కానీ చాలా వరకు ఈ ఇలాంటి జీవిత చరిత్రలు కూడా మనకు చాలా అవసరం బైబిల్లో. నేను ఎక్కువ ప్రసంగాలు మీకు ఏం చేస్తుంటానంటే, ఎక్కువ మూలవాక్య ప్రసంగాలు చేస్తుంటాను. ప్రసంగాలు 2 రకాలు ఉంటాయి. ఒక వాక్యం తీసుకుని వాక్యం మీద బోధ చేస్తుంటామండి, కానీ అదే కాదు కానీ జీవిత చరిత్రలు అంటే చరిత్రలో చరిత్రాంశాలు చెప్పాలటండి. చరిత్రాంశం చెప్పాలి, కొంతమంది జీవిత చరిత్రలు చెప్పాలి. 4-5 రకాలు ఉంటాయండి ప్రసంగం. చిత్తపాటు అనే దాంట్లో నేను ఎక్కువగా మూలవాక్యం ఒక వాక్యం తీసుకుని ఆ వాక్యాన్ని నేను విభజిస్తూ ఉంటానండి. విభజించి దాన్ని కొనసాగిస్తుంటాను, అదే వాక్యాన్ని ముగింపుకి వచ్చి ముగిస్తుంటాను. అది నేను ప్రసంగం చేసేటప్పుడు ప్రసంగాలు 5-6 రకాలుగా ఉంటాయి. మూలవాక్య ప్రసంగాలు ఉంటాయి, చరిత్ర ప్రసంగాలు ఉంటాయి. ఇంకా ఆయన్ని మనం ఆలోచన చేయడానికి సమయం కాదు కానీ మనం ఆలోచించేస్తాం. జాగ్రత్తగా మీరు చూడాలా ఏం జరిగింది.
మనం బలహీనమైనప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది ఆశ చూపిస్తున్నాడు ఇక్కడ. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. నేను చదువుతాను చూడండి, మీరందరూ 9-15 వచనాల్లో మీకు జరుగుతున్నటువంటిది జాగ్రత్తగా చూడాలి. ప్రార్థింపగా 12 యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యోధావారి ఎదుట నిలువనియక వారిని ముత్తునందిన వారు ఏమైపోయారటండి? పారిపోయారు. మామూలుగా వెళ్ళదండి వాళ్ళు, పారిపోయారు. ఎవరు ముత్తారండి? దేవుడు ముత్తాడు వాళ్ళని. ఆశాయును అతనితో కూడా ఉన్నవారును గరారు వరకు వారిని తరమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయేది. చూడాలి మంచి మాట ఉంటుంది అక్కడ. యోధావారు విశేషమైన కొలసము పట్టుకునిరి. గరారు చుట్టూనున్న పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చిన కనుక ఆ పట్టణంలన్నింటిని కొల్లబెట్టి వాటిలో ఉన్న నమ్మికటమైన కొల్ల సొమ్మంతయు దోచుకునిరి. మరియు వారు పశువుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి అని ఉంది. ఇక్కడ ఆశాకి విజయంతో పాటు సంపద కూడా ఇచ్చాడు. సంపద ఇచ్చాడు, బోడు సంపద ఇచ్చాడు. అన్యజనుల యొక్క సంపద అంతా దేవుడు వారికి ఇచ్చేశాడు. కారణం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళడానికి దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి ఆశారాజు. కనుక ఈ సమయంలో ఆశారాజు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఆశారాజు నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ సమయంలో. ఇంకా మన ముందుకు వెళ్దాం. ఆశా జీవితం, ఆశా జీవితం గొప్ప జీవితం. రాజులు 28 రాజుల్లో ఒక రాజు ఆశ. ఇంకా మనం ఆ విషయాలు మనం కొన్ని ఆలోచన చేసినప్పుడు ఏం జరిగిందో కొంచెం ఇంకా ముందుకెళ్దాం. 17 ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి హెచ్చరికిస్తున్నాడు. ప్రవక్త వచ్చి ఆ కాలమున 17 దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైనా తల్లి మీదకి రాగాతాడు, ఆశాని ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించాను. ఆశ యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. జాగ్రత్తగా చూడండి నా మాటలు. 15:1 ఆశ యోధావారులారా, రాజుగారికి చెప్తున్నాడు, యోధావారికి చెప్తున్నాడు ప్రవక్త. బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. చూడండి అక్కడ అది గీత పెట్టండి. మీరు మీ దగ్గర పెన్ ఉంటే అది మీ దగ్గర పెన్ ఉంటే గీత పెట్టుకోండి దగ్గర. మీరు యెహోవా పక్షపు వారి అయిన ఎడల ఆయన మీ పక్షమునుండును. షూర్ మీరు కానీ ఆయన పక్షమానైనట్లయితే ఆయన మీ పక్షాన ఉంటాడు, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనని విసర్జించిన ఎడలా ఆయన మిమ్మల్ని విసర్జించను. మీరు విసర్జిస్తారా ఆయన విసర్జించేస్తారు. జాగ్రత్త. ఆశా యోధావారులారా, బెన్యామీన్లారా, యోధావారు బెన్యామీన్ ఒక రాజ్యం అది యోధారాజ్యం. వాళ్ళని పరిపాలించేవాడు ఆశారాజు. ఆశారాజుకి హెచ్చరికస్తున్నాడు ప్రవక్తనే ప్రవక్త. ఒకవేళ మీరు విజయం పొందారు కాబట్టి మేము దేని అనుకున్నాం విజయం పొందాం అనేటువంటి గర్వం మీకు వస్తుందేమో. ఒకవేళ మేము అన్ని విజయాలే పొందేస్తాం అనుకుంటారు. ఒకవేళ మీరు మీరు ఆయన పక్షం వారైతే ఆయన మీ పక్షాన్ని ఉంటాడు. మీరు ఆయన పక్షం కాకపోతే మిమ్మల్ని సరిచి చేస్తాడు. ఉదయం చెప్తున్నాడు రాజు. ఒకరు మర్చిపోతామేమో అన్ని బోగమే అనుకుంటాను. మనిషి ఏమనుకుంటాడండి? అన్ని బాగున్నాయి అనుకోండి, లెక్కలేనితనం వచ్చేస్తాడు. గర్వం ప్రవేశిస్తుంది మనిషిలోకి. దేవుని ఇచ్చిపెట్టక ఇష్టపడతాడు, ఎవరిని గౌరవించడానికి ఇష్టపడతాడు. అందుకు దేవుడు ముందుగానే ప్రవక్తను బంధించి హెచ్చరికిస్తున్నాడు. జాగ్రత్తగా చూడాలి. మీరు ఆయన్ని విసర్జించినట్లయితే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. నిజమైన దేవుడైనను, ఉపదేశం చే యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా జనములు ఇస్రాయిల్లోకి లేకుండా పోతాడు. అప్పుడు ఏమవుతుందండి? మీకు రాజు లేకుండా పోతాడు, నిజమైన దేవుడు లేకుండా పోతాడు, ఉపదేశి యాజకులు పోకుండా పోతాడు, లేకుండా చేసేస్తాను. ధర్మశాస్త్రం కూడా చాలా జనాలు ఇస్రాయిల్ లేకుండా పోతాయి. 4
తమ శ్రమయందు వారి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం అయ్యను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే అందువల్ల కాక మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. 7వ వచనం మనం ఆలోచన చేద్దాం. ఆసా జీవితం గురించి ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాను నేను. ఆసా జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 8వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు 19వ వచనం వరకు అందులో కూడా ఆశా సంస్కరణలు కనపడతాయి. మొదటి చెప్పిన విశ్లేషణ మనం చూసాం, ఆశా విశ్లేషణ. ఆయన సంస్కరించుకున్నటువంటి రాజు, తను సంస్కరించుకున్నాడు, రాజ్యాన్ని సంస్కరించాడు. ఒక కుటుంబం బలమైన కుటుంబం ఉండాలంటే ఆ కుటుంబ యజమాని తను సంస్కరించుకోవాలి జీవితాన్ని, తన కుటుంబాన్ని సంస్కరించాలి. తన జీవితాన్ని సంస్కరించలేని వాడు కుటుంబాన్ని అల్లడు. తన జీవితాన్ని సంస్కరించుకుని కుటుంబాన్ని సంస్కరించిన వాడు కుటుంబాన్ని సరైన ఏడుబడి ఇవ్వలేడు, ఆ కుటుంబానికి సరైన సదుపాయం ఇవ్వలేడు. ఏ వ్యక్తి అయితే ఆ కుటుంబాన్ని నడిపిస్తాడో, ఇంటికి హస్బెండ్ కదా, భర్త హస్బెండ్ అన్నారు ఇంగ్లీష్లో, హస్బెండ్ అన్నారు. హస్బెండ్ అనేటువంటి మాటకు ఒక ఇంగ్లీష్ ఆయన ఏమి ఇచ్చాడంటే హస్బెండ్ అనలేదు, హౌస్ బెండ్ అన్నాడు. అంటే హౌస్ని మోసే, ఇల్లుని మోసేవాడు, ఇంటిని మోసేవాడు తను సంస్కరించుకోవాలి, తన ఇంటిని సంస్కరించాలి. అలా సంస్కరిస్తే కుటుంబం బాగుంటుంది. తను సంస్కరించుకోలేనివాడు తన కుటుంబాన్ని సంస్కరించలేనివాడు ఒక మంచి క్రైస్తవుడికి ఎలా ఉంటాడు, ఒక మంచి విశ్వాసకి ఎలా ఉంటాడు? మంచి విశ్వాసం ఉండలేడే. అంటే తను సంస్కరించుకోవాలా, తన కుటుంబాన్ని సంస్కరించుకోవాలా? అలాంటి రాజుల్లో ఒక రాజు ఎవరండి ఆయన? ఆసారాజు, గొప్ప రాజు. ఆసారాజు చాలా గొప్ప రాజు. ఆయన సంస్కరిస్తున్నాడు, సంస్కరణ చేసుకుంటున్నాడు. మళ్ళా మనకి 15వ అధ్యాయం 8 నుంచి మనం 19 వరకు వెళితే ఆ విషయాలు మనకి కనబడతా ఉంటాయి. మనం మానవ మనుషులు మానవుడు అనడానికి మనిషి అనే దానికి యేసుప్రభు వారిని పిలాతు గవర్నర్ అన్నాడు. ఇదిగో ఈ మనుషుడు అని స్పష్టంగా ఏలడు చూపించాడు పిలాతు గవర్నరు. యేసుప్రభు శిలు మీద ఉన్నప్పుడు ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అసలు మనుషుడంటే ఈయనే అని చూపించాడు పిలాతు. అంటే ప్రపంచంలో మనుషులు లేరా అని లేరు అన్నట్టుగా చూపించాడు పిలాతు గవర్నరు. పిలాతు అన్న ఆయన గవర్నర్, యెరూషలేం గవర్నర్, యూదా దేశానికి గవర్నర్గా ఉన్నాడు పిలాతు. పిలాతు అంటే చిన్న అంతనే ఒక సైనికుడు కాదండి అతను. పిలాతు అన్నవాడు యూదా దేశానికి ఒక గవర్నర్, ఆయన గవర్నర్. ఆ గవర్నర్ చూపించి ఏం చూపించాడు, ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. అంటే మనుషుడంటే అసలు మనుషుల లక్షణాలు ఎవరు ఉంటాయంటే దీంట్లో ఉన్నాయి, ఎవరు లేనండి. యేసు ప్రభువే మనుషుడంటే ఇదిగో మనుషుడు, ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. అంటే మానవుల్లో లేదా, మానవుల్ని ఎలా చూపించలేడా? ఆ చూపించలేడు మనిషి. యేసు ప్రభుని చూసి ఇగో ఇతను, ఇదిగో ఈ మనుషుడు అని స్పష్టంగా చూపించాడు. మనుషుడంటే ఈయనే అని చూపించాడు. మనుషులు ఏం చేస్తారు? 16వ అధ్యాయం రావాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదువుతాం. 16వ అధ్యాయం 1 నుంచి ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇస్రాయేల్ రాజైన బయసా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధారాజైన ఆశాదకు రాకపోకలు జరుగుకుంటున్నట్లు రామాను కట్టింపక, ఇంకా అటుటి వెళ్లకుండా ఒక పట్టణం కట్టి చేసాడు అక్కడ. ఈడెవడంటే బయసా అన్నవాడు. యోధావారు అటుటి వెళ్లకుండా ఒక పట్టణం కట్టి చేశాడు, రాకపోకలు జరగకుండాట్లు రామాను కట్టింపగా. చూడాల, ఆసా యెహోవా మందిరం అందు రాజునగరం నందు ఉన్న 10 సంవత్సరాలు దేవునితో కలిసి దేవునితో ఉండి ఒక బ్రహ్మాండమైన పరిపాలన ప్రజలకు అందించినటువంటి రాజు ఆసా రాజు, దేవుని ఆసారాజు. తనను తాను సంస్కరించుకున్నవాడు ఆసారాజు, తన రాజ్యాన్ని సంస్కరించిన వాడు రాజు ఆసారాజు. ఏం జరిగిందో మీరు ఒకసారి 16వ అధ్యాయంలో చూసినట్లయితే
పదహారు అధ్యాయము అక్కడి నుంచి నేను చూస్తాను చూడండి, చదువుతాను చూడండి. ముందర ఆరు వచ్చి చదువుదాం. యెహోవా మందిర మందులు రాజనగరంలో ఉన్న బొక్కసములలోని వెండి బంగారము తీసి దమస్కులో ఉన్న నివాసం చేసి సిరియా రాజుకు బెనమర్నతకు దూతలను పంపించి, ఇందాక ముందు చెప్పాను మీకు నేను, అతను గెలుపు విజయం అని జరిగిపోతున్నాయి. అందుకే ప్రవక్త ఆజరే వచ్చి ఎచ్చరిక చేశాడు, మీరు నా తట్టు తిట్టే ఉన్నట్లయితే నేను మీ తట్టు ఉంటాను అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందో చూడాలి మీరు. ఇక్కడ ఏం జరిగింది, అంతకుముందు నేను చేశాడు యుద్ధం వచ్చేస్తే యుద్ధానికి యుద్ధం వచ్చేసిందనే ఉద్దేశంతో వెంటనే నేను దేవుని దగ్గరికి పోయాడు. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళలేదు, మళ్ళీ చూడాలి మీరు జాగ్రత్తగా చూడాలా. వెండి బంగారంలు మొత్తం కొంత బహుమానాలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడట, సిరియా రాజాకు బెనహదద్దునద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకు సంధి కలిగి ఉన్నది. ఇప్పుడు మనుషుడు దగ్గరికి వెళ్ళిపోయాడు, మొదటి యుద్ధం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం పట్టుకెళ్ళాడు, అనేకమైన మంచి బంగారాలు వెండి పడి నగలు బంగారం పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడటండి, గణహా దగ్గరికి వెళ్ళి సిరియా రాజు దగ్గరికి వెళ్ళి నీ తండ్రికి నా తండ్రికి నీ తండ్రికి కలిగినట్టు నాకు నీకు సంధి కలిగి ఉన్నది. వెండి బంగారం నీకు పంపి ఉన్నాను, ఇస్రాయేల్ రాజైన బయట నన్ను విడిచి అవతలికి ఆవలికి పోయినట్టుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం చేశాను. బెనహదదు రాజైన ఆశా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేల్ వారి పట్టణం మీదకి పంపగా, వీరు ఇయోనను దానును అభిల్బాయుని నఫ్తాలి ప్రదేశంలో చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బైసా అది విని రామాను ప్రాకారంతో కట్టించడం మానివేసి తాను చేర్చున్న పని చాలించను. అప్పుడు రాజైన ఆశ యోధావర్ణందరిని సమకూర్చను, వీరు పోయి బైసా కట్టించి చుండిన రామాపట్న పురాలను దూలంలో తీసుకుని వచ్చి వాటితో ఆశ గబను మిస్పాకు ప్రకారం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ సిరియావాడు యుద్ధాను సిరియావాడు సహాయంతో బైసా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుణ్ణి మర్చిపోయాడప్పుడే, దేవుడిని ఇచ్చిపడేశాడు. ముందర వెంటనే యుద్ధం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తన కుటుంబాన్ని సంస్కరించుకున్నవాడు, తన రాజ్యాన్ని సంస్కరించిన వాడు, ఇప్పుడు యుద్ధం వస్తే ఎక్కడ పోయాడండి, మన దగ్గరికి పోయాడు. గమనించాల ఏం జరిగింది, ఏం జరిగిందో మనం చూద్దాం. ఏం జరిగింది చదువు, చాలా గొప్ప చరిత్రలు అండి ఇది, ఎన్నో పాఠాలు నేర్పే చరిత్రలు జీవిత చరిత్రలో. చదువుతాను పది నుంచి. ఆ కాలము దీర్ఘదర్శన అనాని అనాని అన్నవాడు ప్రవక్త. ప్రవక్తలు ఉండడం వల్ల దేవుని చిత్తం బయటపడుతూ ఉంటుందండి ప్రజలకి. ఒక మంచి సువాస్తికుడు ఒక గ్రామంలో ఉండడం వల్ల దేవుని చిత్తం బయలుపరుస్తుంటాడండి. ఒక సువాస్తికుని బట్టి ఆ దేశం దీవించబడుతుంది. ఒక సువాస్తిని బట్టి ఆ సంఘం దీవించబడుతుంటుంది. సువాస్తికుడు కూడా చాలా ప్రాముఖ్యమైన వాడై ఉండాలి. సువాస్తికుడు అసమయస్గా ఉండకూడదు, సత్యం తెలిసిన వాడై ఉండాలి, సత్యం పట్టుకున్న వాడై ఉండాలి, సత్యంలో జీవిస్తున్న వాడై ఉండాలి, తన కుటుంబం నడిపిస్తున్న వాడై ఉండాలి సువాస్తికుడు. ఒక సువాస్తికుడు ఉంటే ఆ దేశం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది. ఎందుకంటే సువాస్తికుడు సాధన చేస్తుంటారు. అలాగే పాత నిబంధనలో ప్రవక్త చాలా అవసరం అండి. వాళ్ళని దీర్ఘదర్శి అనేవారండి, దీర్ఘదర్శి అనేవారు. యోధారాజు నా శ్రద్ధకు వచ్చి అతను ఇలా ప్రకటించను, నీవు నీ దేవుడనే యెహోవాను నమ్ముకొనక, సిరియా రాజు నమ్ముకుంటుందే, నువ్వు నీ దేవుడనే యెహోవాను నమ్ముకొనక, సిరియా రాజు నమ్ముకుంటుందే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను. బహు విస్తారమైన రథములను గుర్రపురవతులు గల కూసీయులను లూబీయులను గొప్ప దండయి వచ్చిరు కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని చేతికి అప్పగించాడు కదా. ముందర జాగ్రత్త తొమ్మిదో వచ్చిన, తన ఎడల యథార్థ వృక్షములు గల వారిని బలపచ్చుడిక యెహోవా కందృష్టి లోకమన్నంతట సంసారము చేయించున్నది. చూడండి తొమ్మిదో వచ్చిన అనలం చేసుకోండి, తొమ్మిదో వచ్చిన విధంగా మీరు అనలం చేసుకోవాలా. తన ఎడల యథార్థ వృక్షము గల వారిని బలపచ్చుడికాయి యెహోవా కందృష్టి లోకమన్నంతట సంసారము చేయించున్నది. ఈ విషయంలో నువ్వు మతి తెప్పి ప్రవర్తించావు కనుక ఇవి మొదలు కాని నీకు యుద్ధములే కలుగును. ఎక్కడి నుంచి యుద్ధాలే నీకు, ఇంకా 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాను, నెమ్మదిగా పరిపాలించావు, ఎక్కడి నుంచి నీవేమవుతాయి అంటే ఇవి మొదలు కొనికి ఏమొస్తాయి, ఇంక యుద్ధాలే నీకు, యుద్ధాలే యుద్ధాలు అని చెప్పేస్తున్నాడు. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మనం
నేను ఒక రాజు గురించి మాట్లాడుతున్నాను, ప్రపంచ రాజు గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచ రాజు గురించి మాట్లాడుతూ యోధరాజు ఒక రాజు గురించి మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా చూడాలి. ఆసామరణం ఘోరంగా ఉంది. 11వ వచనం, ఆసా చేసిన కార్యమైన గురించి యోధాయుద్ధ గ్రంథం ఉంది, రాయబడి ఉన్నది. ఆసా తన ఏడుబడి ఎందు 39వ సంవత్సరమున పాదములలో జగ్గుబుట్టి, పాదములలో జగ్గుట్టిందంట. అతనికి ఏం జగ్గొచ్చిందో, పాదంలో జగ్గొచ్చింది. తాను బహు బాధపడినను, దాని విషయంలో అతడి హోవయంత విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను. చూడండి ఎలా మారిపోయింది, ఎలా మారిపోయాడు రాజమాత. ఆసా చూడండి అక్కడ, తాను బాధపడినను, ఎంత బాధ అని పడుతున్నాడు కానీ అతడు హృదయంత విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను. చూడండి అక్కడ వైద్యులను పట్టుకున్నాడు. అతను జబ్బు పోలేదు, అతను పాపం పోలేదు, ఆ జబ్బుతోటే చచ్చిపోయాడు. జబ్బు చూడే చనిపోయాడు. విచారణ చేయక వైద్యులను పట్టుకెళ్ళి మనం యహో అయితే విచారణ చేయాలి. యహో అని పట్టుకోవాలి. మన ముందు చూపు దేవుడి మీద ఉండాలి అనేటువంటిది మొదలు చూపించాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వైద్యులను పట్టుకున్నాడు. అందువల్ల దాని ముగింపు ఏమైందంటే, సరైన ముగింపు లేదు ఆ జీవితానికి. ఈ సమయంలో మనం ఆలోచన చేసే ఆలోచన, మనకు ఒక రాజు, మంచి రాజు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఏ రాజు దగ్గర అంటే తేడా వస్తుంది, కానీ ఈ రాజు దగ్గర తేడా రాదు. ఈ రాజు పరిపాలన కాకుండా చూడండి 72వ కీర్తన. ఈ రాజు పరిపాలన కాకుండా చూడండి 72వ కీర్తన. యేసుప్రభు అనే రాజు గురించి మాట్లాడుతున్నాం 72వ కీర్తన. 72వ కీర్తన యేసుప్రభు గురించి అంటే, అది సొలొమోను రాజు గురించి కాదు, అది సొలొమోను రాజు కీర్తన. కానీ సొలొమోను గురించి కీర్తన కాదు, సొలొమోను అలానే జీవితం లేదు, యేసుప్రభు గారి జీవితం ఉంది. 72వ కీర్తన, ఈయన ప్రభులకు ప్రభు. ఎవరండి ఈయన? ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఇక్కడికి వచ్చే ముందు, 72కి వచ్చే ముందు ఓసారి ప్రార్థన గ్రంథానికి వెళ్దాం. అలా ప్రార్థన గ్రంథం, మనకు గొప్ప రాజు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన గొప్ప రాజు. 19 వచ్చాయి, పరలోకం తెరబడి ఉండి చూసేది నేను 11వ వచ్చను. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు ఎవరట? నమ్మకమైన వాడును, సత్యవంతుడును అని నామం గలవాడు. దాని మీద తెల్లని గుర్రం ఎవరు కూర్చున్నారండి? దాని మీద కూర్చుండిన వాడు ఎవరండి? ఆయన నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామం గలవాడు. చూసారా? ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. 12వ వచనం, 11వ వచనం చివరిలో, నామం గలవాడు, ఆయన నీతిని బట్టి ఏం చేస్తారట? విమర్శ చేయను, యుద్ధం జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస మీద అనేక కిరటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకి కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికీ తెలియదు. రక్తములు ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండేను. మరియు ఆయన మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందు ఉన్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్క ఆయన వెంబడించి చుండేరి. ఆయన తెల్లని గుర్రం మీద ఉన్నాడు, ఆయన వెంబడించిన వారు కూడా ఏ గుర్రాలు ఎక్కారండి? తెల్లని గుర్రాలు ఎక్కారు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడించి చుండేరి. జాగ్రత్తగా చూస్తే 16 వచనం, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు, ప్రభువును ఆయన నామం ఆయన వస్త్రం మీద తొడ మీద ఏమిందంటండి? రాయబడి ఉంది. ఆ ఏ రాజు, ఎలాంటి రాజు ఆయన? అందుకే యేసు ప్రభు జీవిత చరిత్ర. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు జీవిత చరిత్ర. క్రీస్తు ప్రభు జీవిత చరిత్ర. ఏ రాజు పనికిరాడు రాజు. 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు, దేవుని మీద అనుకున్నాడు, అన్నీ బాగున్నాయి, సక్రమైపోయినాయి. అతనిలోనికి పాపం ప్రవేశించేసింది. అతను సమవుజ్జి కోరుకుంటున్నాడు. ఇప్పుడు దాకా దేవుని కోరుకున్నాడు, కానీ ఇప్పుడు సమవుజ్జి ఎవరో? సిరియారాజు. సిరియారాజు వాళ్ళ తండ్రి. ఇప్పుడున్న రాజు అంతకుముందు ఈ రాజు యొక్క తండ్రి, ఇతను తండ్రి జతగా ఉన్నారట. ఇతను కూడా జతగట్టాడు. దేవుని జతగట్టడం మనిషి, దేవుని పక్షాన ఉంటాం మనిషిడు. మనుషుల పక్షానికి వెళ్ళిపోయాడు, మనుషుల మీద ఆధారపడ్డాడు, మనుషుల జట్టు కట్టాడు.
ఒక అన్యుడితో జట్టుకెట్టాడు, ఒక అన్యరాజుతో జట్టుకెట్టాడు, అన్యత్వంతో జట్టుకెట్టాడు, జీవితం పడి. అందువల్ల ఒక ఆశయాన్ని మనం చూసినట్లయితే నీ జట్టు ఎవరితోటి? ఆశారాని జట్టు అనేది ఆశారాకి దేవునితో జట్టు కడుతున్నావా లేదా అన్యుడితో జట్టు కడుతున్నావా? నీ జట్టు ఎవరితో ఉంటుంది అది మనం సరి పరిశీలించుకోవాలా. ఓకే, ఈ రాజు నుంచి చూద్దాం. దాపి రెండు కింద గొప్ప రాజు ఈయన. యేసుప్రభు ఎలాంటి రాజు, ఎలాంటి పరిపాలన చెప్తాడు 72 కీర్తనలో? నా సోదరులు చదివారు, నాశనంగా చదివారు. నీతిని బట్టి 2 వచనం, నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనందిన వారి శ్రమనందిన నీ వారికి అతను న్యాయం తీర్చను. నీతిని బట్టి పర్వతములు చిన్న పండలు ప్రజలకు నెమ్మది పుట్టించను. ప్రజలలో శ్రమనందు వారికి అతను న్యాయం తీర్చను. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టి వారు నలగొడతాడు. ఆయన సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరమలన్నిటను జనుని ఎందు భయభక్తులు కలిగి ఉందరు. గడ్డి కోసిన వీటి మీద కురిగి వానవలెను, భూమిని తడుపు మంచి వర్షం వల్ల వలెను. అతడు ఏం చేస్తాడటండి? విజయం చేస్తాడు. అతని దినములలో నీతిమంతులు ఏమవుతారటండి? అతని అతడంటే అతడు అతడు అతడని ఈ అధ్యాయంలో 72 కీర్తనలో చాలాసార్లు అతడు అతడని ఒక 20 అయిన మీకు కనపడతారు. అతడు ఎవరంటే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన మాత్రమే ఆశ్చర్యకారి చేయవాడు. అతన్ని బట్టి మనుషులు దీవించబడతారు. 17 వచ్చిన అతని నామం సూర్యుడినంత కాలం సిగుర్చుచుండును. చూడండి చక్కని మాట్లాడండి కూడా. ఈ రాజు మానవ జీవితాలకి మరుపు తిప్పే రాజు. ఈ రాజు ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆ రాజులైతే కొంతకాలం నమ్మకం ఉండొచ్చు, తర్వాత నమ్మకం లేకపోవచ్చు. ఈ రాజు అలాంటి వాడు కాదు. ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఒక గొప్ప జీవితం కలిగిన రాజు ఇలా. ఈయన జీవితం ప్రపంచానికి మాదిరి. ఈయన జీవితం మీద ఎవడో మచ్చ వేయడానికి లేదు. మచ్చ డాగులేని జీవితం. ఒక వాక్యం చదువుంచేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. పేతురు రాసిన మొదటి పత్రిక 2 ఈ రాజు ఎలాంటి రాజు అనేటువంటిది మనం ఆలోచించేస్తే 21 నుంచి వస్తాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడే నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయినా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడే నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయినా. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయలేదు. భూమి మీద మానవుడిగా 33 ఉన్నాడు, ఆయన పాపం చేయలేదు. 33 ఉన్నాడు, ఆయన నోటను ఏ కప్టమును కనబడలేదు. 33 ఏ కష్టం కూడా ఆయన నోటం కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. చూడాలి ఈ రాజు ఎలాంటి రాజు, గొప్ప రాజు. నీ జీవితానికి నా జీవితానికి మలుపు తిప్పే రాజు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. 24 వచనం, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను దాని మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయాలు దేనికోసం అండి? ఆయన పొందిన గాయాలు దేనికోసం? మ్రాని మీద మోసుకున్నాడు. ఏంటిది మ్రాని? మ్రాని మోసాడా? మ్రాని మీద ఏం మోసుకున్నాడు? చూసారా మీరు, మ్రాని మీద మ్రాని మోయడం కదా ఆయన. మన పాపములను ఎక్కడ మోసాడండి? మ్రాని మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయాల గురించి బాధపడటం కదటండి. ఆయన పొందిన గాయముల చేత మీరేం పొందారు? స్వస్థత పొంది తిరిగి. ఎంత మాటలకు 24 వచ్చినా మీరు చూడాలి. మీరు ఎంత గొప్ప వచ్చినో చూడాలి. మీరు 24 వచ్చిన ఆయన పొందిన గాయాల చేత మీరేం పొందారు? ఆయన మ్రాని మీద ఏం మోసుకున్నాడు? పాపాలు మోసుకున్నాడు. మ్రాని మీద ఏం మోసాడు? మ్రాను మోయడం కాదు, పాపాలను మోసాడు. ఆ మ్రాను మోయలేని మ్రాను. అదేంటంటే పాపాలనే మ్రానది. పాపాలని మ్రాని మీద పోసుకున్నాడు. ఆయన గాయాలు దేనికోసమంటే నీకు స్వస్థత ఇవ్వడానికని చెప్పించాడు. ఈ రాజు గొప్ప రాజు. ప్రభులకు ప్రభు, ఎవరండి ఈయన? రాజులకు రాజు. గొప్ప జీవితం. ఈయన జీవిత చరిత్ర మత్తయి, మార్కు, లోకా, యోహాన్ సువార్తల్లో ఈయన జీవిత చరిత్ర ఉంది. ఆయన జీవిత చరిత్ర మానవ జీవిత చరిత్రకి మలుపు, టర్నింగ్ పాయింట్. యేసుప్రభు జీవితం మానవ జాతికి, మానవ జీవితానికి. ఆయన కానైనే పెండ్లి విందుకెళ్ళినప్పుడు
నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన సందర్భం, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన సందర్భం. నీటిని ద్రాక్షరసంగా మార్చడం అనేది అద్భుతమైంది. అది వాస్తవంగా మానవ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మానవ జీవితం ఒక విలువైన జీవితంగా మార్చేసే యేసు ప్రభు జీవితం. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. మీ అందరికీ వందనాలు. సో అది చూడండి, నా పేరు వచ్చి కార్యక్రమం.